ఉదయం దంచి కొట్టిన వానకు హైదరాబాద్ లోని చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షానికి రోడ్లపై వరద నిలిచిపోవడం, ప్రధాన జంక్షన్ల దగ్గర వాటర్ లాగింగ్స్ తో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఎల్బీ నగర్, ఉప్పల్, మేడిపల్లి, నాగోల్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, పంజాగుట్ట, మెహదీపట్నం, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ రూట్ లో భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం దంచి కొట్టిన వానకు హైదరాబాద్ లోని చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షానికి రోడ్లపై వరద నిలిచిపోవడం, ప్రధాన జంక్షన్ల దగ్గర వాటర్ లాగింగ్స్ తో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్బీ నగర్, ఉప్పల్, మేడిపల్లి, నాగోల్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, పంజాగుట్ట, మెహదీపట్నం, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ రూట్లో భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరిన్ని డీటెయిల్స్ నరేందర్ నడి తెలుసుకుందాం. నరేందర్, సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చూడొచ్చు, సిటీలో ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా 10 నిమిషాలు వర్షం పడ్డ నగరవాసులకు మాత్రం నరకంగానే కనిపిస్తుంది. కేవలం నిన్న రాత్రి ఒక 10-15 నిమిషాలు వర్షం కావచ్చు, ఉదయం కొంచెం చిరుజల్లులు పడ్డా కూడా సిటీలో పలు చోట్ల ఇటు నాంపల్లి, బషీర్బాగ్, ఎల్బీ స్టేడియం దగ్గర, ఇటు నిమ్స్ ముందు, అమీర్పేట్ రూటు, అటు దిల్సుఖ్ నగర్ ఏరియా, మలక్పేట్ ఏరియా, ఉప్పల్లో, ఈ వివిధ ప్రాంతాల్లో కొంచెం రోడ్ల మీద అక్కడక్కడ మాత్రం వాటర్ లాగింగ్స్ ఉన్నాయి. ఆ లాగింగ్స్ వల్ల ఉదయం నుంచి వెళ్ళి, ఉదయం 7, 7:30 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 10, 10:30 అవుతున్నా, 11 అవుతున్నా కూడా ట్రాఫిక్ మాత్రం నరకంగానే మారింది నగర ప్రజలకి. అందరూ ఆఫీసులు వెళ్ళే టైం కావడంతో ఒకేసారి కొన్ని లక్షల మంది ఉద్యోగాలకు వెళ్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి. ఇటు ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి మలక్పేట్ ఇటు దిల్సుఖ్ నగర్, కోటి, ఈ రూట్లో, దీంతోపాటు ఇటు ఉప్పల్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్, ఇటు బేగంపేట, పంజాగుట్ట, ఇటు నుంచి వెళ్ళి హైటెక్ సిటీ రూట్తో పాటు ఇటు మెహదీపట్నం నుంచి వెళ్ళి కూకట్పల్లి వెళ్ళే రూటు, మియాపూర్ వెళ్ళే రూట్లో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ఒక సిగ్నల్ దగ్గర ఈ ట్రాఫిక్ వల్ల ఒక సిగ్నల్ దగ్గర దాదాపు 3 నిమిషాల పాటు ఆగాల్సిన పరిస్థితి ఉంది. 3 నిమిషాల పాటు సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నా, కేవలం పోలీసులు మాత్రం 30 సెకండ్సే రిలీజ్ చేస్తున్నారు సిగ్నల్స్ కూడా. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ భారీగా జామ్ అయింది సిటీలో. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మాత్రం ఇటు ఉప్పల్ నుంచి వెళ్ళి హైటెక్ సిటీ రూటు, ఇటు ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి నాంపల్లి మీదుగా హైటెక్ సిటీ వెళ్ళే రూట్ మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేవలం నార్మల్ రోజులలో 40-45 నిమిషాల నుంచి ఒక గంట టైం పట్టి, ఈరోజు 2 గంటల వరకు, 1.5 గంటల నుంచి వెళ్ళి 2.5 గంటల వరకు కూడా పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఎక్కువ మంది ట్రాఫిక్ సమస్యలు తట్టుకోలేక కొంతమంది ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి బుక్ చేసుకున్నా కూడా కేవలం ఒక 3-5 కిలోమీటర్లకి గతంలో ట్రాఫిక్ లేనప్పుడు 40-50 రూపాయలు మాత్రమే ఉండే, కానీ ఇప్పుడు దాదాపుగా 90-110-120 రూపాయలు కూడా చూపిస్తుంది. కేవలం 2-వీలర్ అయితేనే, అదే ఆటో అయితే 100 రూపీస్ ప్లస్ ఉన్నది, ఇప్పుడు 200-250 వరకు తీసుకుంటున్నారు. దీంతో అందిన కాడికి ఇటు ర్యాపిడో ఓలా వాళ్ళు దోచుకుంటున్నారు. ఇటు ట్రాఫిక్ వల్ల ఒకవైపేమో ప్రజలు ఇబ్బంది పడుతున్నా, అధికారులు మాత్రం సిటీలో ఉన్న అక్కడక్కడ వాటర్ లాగింగ్స్ ఉన్నా, వాటర్ని క్లియర్ చేయడంలో విఫలమవుతున్నా అని చెప్పొచ్చు. చాలా చోట్ల, కొన్ని చోట్లల్లో పోలీసులు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నా, మిగతా చాలా చోట్ల మాత్రం, సిటీలో ఉన్న చాలా చోట్ల మాత్రం ట్రాఫిక్ కంట్రోల్ కంటే ముఖ్యంగా బండ్లాపి చలాన్స్ వేయడం మాత్రమే పోలీసులు దృష్టి పెడుతున్నారని చెప్పొచ్చు. ఇటు ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నా కూడా పోలీసులు ఒక్కొక్క సిగ్నల్ దగ్గర కనిపించట్లేదు, ఉన్న సిగ్నల్స్ దగ్గర మాత్రం బండ్లు కావచ్చు, కార్లు ఆపుతున్నారు, చలాన్స్ వేస్తున్నారు, అంటే లేని వాళ్ళ దగ్గర ఫైన్ చేస్తున్నారు. కానీ ట్రాఫిక్ సమస్యను మాత్రం ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు జిహెచ్ఎంసీ కావచ్చు పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీంతో హైదరాబాదీలకు ఒక రకంగా ఇబ్బందిగానే కనిపించింది. ఇది వర్కింగ్ డే, అందరు ఆఫీసులకు వెళ్ళే టైం ఉదయము, ఈ వర్షం వల్ల మాత్రం చాలామంది 90% ఇప్పటివరకు అందరు ఆఫీస్కి లేట్గానే వెళ్తున్నారు, చాలా ఇబ్బందులు పడుకుంటూ వెళ్తున్నారని చెప్పొచ్చు. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ నరేందర్.